32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వచ్చి ప్రైవేట్ పరం చేస్తాం అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్దని, ఆయనకు ప్రధాని మోదీ పెద్ద లెక్క కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉందని అమర్నాథ్ చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీకి జగన్ ఇప్పటికే లేఖ రాశారని గుర్తు చేశారు. పోరాటాలు చేయడం జగన్ కు కొత్త కాదని అన్నారు. కేంద్రం మొండి వైఖరితో ముందుకు సాగితే తిరగబడతామని చెప్పారు. లేకపోతే పాలకుల యొక్క మరి విధానాల ఇవన్నీ ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను కూడా ఆవేశంగా మాట్లాడి మిమ్మల్ని రచ్చగొట్టగలను, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. మరి ఈ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఒక రెండు రోజులు నాకు అంత నిద్ర పట్టలేదు. ఎందుకంటే గతంలో మీ అందరూ తెలిసి నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. విభజన చట్టంలో హామీల గురించి ఎన్నో సార్లు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం. టూ అండ్ హాఫ్ ఇయర్స్ బయటకు వచ్చేసిన తర్వాత రోజు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ప్లే కార్డ్స్ పట్టుకుని ధర్నా చేయడం మీ అందరూ చూశారు. మరి డిసెంబర్ 31 రోజున ఆ రోజున అవసరం వచ్చింది. లోక్సభ సభ్యులు అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడగలదు. మన లోక్సభలో 543 మంది లోక్సభ సభ్యులు ఉంటే 275 మంది లోక్సభ సభ్యులు నెంబరు, అది మ్యాజిక్ నెంబర్. మీకు మెజార్టీ ఉండొచ్చు, బిల్లు పాస్ చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ఈ ఉద్యమం కనుక స్టార్ట్ అయితే దీన్ని ఆపటం ఎవరు తన కూడా ఇప్పుడుగానే కానీ తక్షణం పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కానీ మీరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి. మా ముఖ్యమంత్రి లెటర్ రాశారు, మా పార్లమెంటరీ పార్టీ నాయకులు నితిన్ గడ్కరీ గారు కూడా మరి సంబంధిత మంత్రులతో అపాయింట్మెంట్ తీసుకుని ప్రధానమంత్రి గారు తీసుకుని ఎంపీలు ఉండకపోవచ్చు, కానీ మరి ఎంపీలు వాళ్ళు వేరే రాష్ట్రం ఉన్నారు. తప్పనిసరిగా అలాగే కాంగ్రెస్ పార్టీకి మా ఈ రాష్ట్రం ఎంపీలు లేకపోవచ్చు, వేరే రాష్ట్రం ఉన్నారు. వీళ్ళందరూ కూడా తక్షణం మరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంపీలు లేవనెత్తాలని. ఎందుకంటే లక్కీగా ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఇది మంచి సమయం. ఈ సమయంలోనే పార్లమెంట్ లో ఎంపీలు లేవనెత్తి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచినటువంటి పోరాటం, విశాఖ ఉక్కు పోరాటం అనేటువంటి విషయాన్ని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా చాటి చెప్పినటువంటి ఉద్యమం మన విశాఖ ఉక్కు ఉద్యమం. 26,000 ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 70 పైచిలకు గ్రామాలు విశాఖపట్నానికి ఉక్కు స్టీల్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అవసరమైతే మా భూములు పోయినా పర్వాలేదు, ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కోసం ఈ దేశం కోసం త్యాగం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి 26,000 ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలకి ఆ ప్రజల తాలూకా ఆలోచనతో పుట్టినటువంటి ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 5-6 దశాబ్దాలుగా మనం ఈ ప్లాంట్ ని నడుపుకుంటూ ఈ రోజు కాపాడుకుంటూ వేలాది మంది కార్మికులు ప్లాంట్ కోసం ఆర్ఎస్ లో కష్టపడుతూ ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమం కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఇటువంటి ప్లాంట్ ని ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తాం ప్లాంట్ ని అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి మామూలు గడ్డ కాదు. ఇది తప్పకుండా తిరగబడేటువంటి రోజులు అటువంటి వ్యక్తి మీద వస్తాయనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 22,000 కోట్ల అప్పు గురించి దాన్ని లాంగ్ టర్మ్ రుణంగా మార్చమని ఏం సమాధానం చెప్పరు? ఇవాళ మీ స్వార్థం కోసం ప్రైవేటు వ్యక్తులు కట్టబడితే ఈ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? రేపొద్దున ప్రైవేటు కంపెనీ వస్తే వాళ్ళ కంపెనీ మూసేస్తే వీళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళందరూ ఉద్యోగాలు ఏమవుతాయి? జింకు పరిస్థితి ఏమైంది ఈరోజు? వేరే కంపెనీలు ఏమైనాయి అంటే గవర్నమెంట్ రన్ చేయలేని కంపెనీని ఒక ప్రైవేట్ సంస్థ ఎలా రన్ చేస్తా నేను అడుగుతున్నా. వీళ్ళకి నష్టాలు వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా లాభాలు వస్తాయి నేను అడుగుతున్నా. కేవలం వారు దీన్ని రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చేసుకోవడానికి అమ్ముకోవడానికి ఆలోచన తప్ప రెండో ఆలోచన కాదు. ఒకవేళ ప్రైవేట్ పరం చేసిన రోజు వారి కంపెనీ మాకు నష్టాలు ఉందని మూసేస్తే మనందరి జీవితాల పరిస్థితి ఏంటి మీరు అందరూ ఆలోచించండి. కార్మికులందరూ కూడా